ఉత్తరం చూద్దామండి. శ్రీకరి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. గర్భవతులు ఆలయానికి వెళ్ళకూడదు అంటారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర ఆశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. ఆది దంపతులకు ముందుగా నమస్కారం చేసుకుందాం. బృహస్పతి స్త్రీలకు సంబంధించిన కొన్ని నియమాలు చెప్పాడు, వాటికి బృహస్పతి స్మృతి అని పేరు. అందులో గర్భవతుల గురించి ఎందుకు చెప్పారంటే, సహజంగా ఈ ఆలయాల్లోకి వెళ్ళేటప్పుడు కొండ మెట్లు ఎక్కాలి. ఇప్పుడంటే ఓళ్ళల్లో అసలు మెట్లు కూడా లేనటువంటి ఆలయాలు వస్తున్నాయి, కానీ పూర్వకాలంలో ఎక్కువ భాగం ఆలయాలు కొండల మీద ఉండేవి. అవే కాకుండా కొన్ని చోట్ల కొండల మీద కాకుండా నేల మీద ఉన్న ఎత్తు ఎక్కాలి. గర్భవతులకి ఈ పైకి మెట్లు ఎక్కడము లేకపోతే కొండలు ఎక్కడం వల్ల అలసట వస్తుంది, కడుపులో ఉన్న శిశువుకి ప్రమాదం కలుగుతుంది. అందుకని శిశువులకి ప్రమాదం రాకుండా ఉండడం కోసం ముందుగా ఆయన 5వ నెల నుంచి దేవాలయ ప్రవేశం నిషేధం అన్నాడు. అదే కాకుండా గర్భస్థ శిశువులకి యంత్ర ప్రతిష్ట ఉన్న ఆలయంలో ఉన్న దేవుడి దృష్టి వల్ల కొన్ని నష్టాలు వస్తాయి. యంత్రానికి చాలా శక్తి ఉంటుంది. ఆలయంలో దేవుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆ విగ్రహం కింద కానీ లేక లింగం కింద కానీ ఒక యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. యంత్ర ప్రతిష్ట వల్లే దేవతలకి శక్తులు వస్తాయి. ఆ శక్తితో దేవతలు మనల్ని తొందరగా అనుగ్రహిస్తారు. యంత్ర ప్రతిష్ఠ ఎటువంటిది అంటే శరీరంలోకి చైతన్యాన్ని తెచ్చిపెట్టడం వంటిది. దేవతా విగ్రహంలోకి దేవతల యొక్క కళని ఆవాహన చేసే ఒక ప్రక్రియ ఉన్నది. ఆ ప్రక్రియ మనలాంటి వాళ్ళని తట్టుకుంటాం, కానీ గర్భంలో ఉన్న శిశువులు తట్టుకోలేరు. అటువంటి వాళ్ళకి అది ప్రమాదం. దానివల్ల కడుపులో ఉన్న శిశువుకు ఒక్కొక్కసారి మరణం కానీ దృష్టిదోషం కానీ అంగవైకల్యం కానీ వస్తాయి. అందువల్ల కూడా నాయనలారా దేవాలయంలోకి 5వ నెల నుంచి ఇంక మీరు ప్రవేశించవద్దు, ఆడవాళ్ళని ప్రవేశించకుండా చూడండి గర్భవతుల్ని అని బృహస్పతి చెప్పాడు. బృహస్పతి 5 నుంచి వద్దన్నాడు. శుక్రాచార్యులు వారు మాత్రం 7వ మాసం నుంచి దేవాలయ ప్రవేశం నిషేధం అన్నాడు. అదే ఏ మెట్లు లేకుండా ఇంటి పక్కన గుడి ఉండి కేవలం ఇంట్లోంచి నడిచి వెళ్ళడం తేలికగా ఉంటే మాత్రం అటువంటి ఆలయంలో 7వ నెల 8వ నెల కూడా వెళ్ళొచ్చు. ఒక 9వ నెలలో మాత్రం ఆలయంలోకి వెళ్ళకూడదు, ప్రదక్షిణలు చేయకూడదు, ప్రత్యేకాచరణలు చేయకూడదు, గర్భవతులు కొబ్బరికాయలు మాత్రం కొట్టకూడదు. ఈ నియమాలన్నీ శుక్రాచార్యుల వారు బృహస్పతి వారు అందించారు. వీటినే వేదవ్యాసుల వారు అనేక పురాణాల్లో మనకి సార రూపంలో అందించారు.